మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ క్రాక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీగా జనవరి 9న రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను న్యూ ఇయర్ కానుకగా రీసెంట్ గా రిలీజ్ చేయగా మొదటి 24 గంటల్లో అల్టిమేట్ వ్యూస్ అండ్ లైక్స్ తో దూసుకుపోయిన ఈ ట్రైలర్ 2వ రోజు కూడా ఏమాత్రం జోరు తగ్గని రికార్డులతో ఊచకోత కోస్తూ దూసుకుపోతుండటం విశేషం. మొదటి రోజు మొత్తం మీద 6.69 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ 2వ రోజు కూడా సాలిడ్ గా వ్యూస్ ను సొంతం చేసుకుంటూ ప్రస్తుతానికి 11.5 మిలియన్లకు పైగా అప్డేటెడ్ వ్యూస్ ను దక్కించుకుని సెన్సేషనల్ రికార్డులతో దూసుకుపోతుంది. అంటే 2వ రోజు ఏకంగా 5 మిలియన్ల వరకు మరోసారి వ్యూస్ ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది ఈ ట్రైలర్. ఈ రేంజ్ లో రీచ్ ను సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. వరుస పరాజయాలు వెక్కరించిన కానీ రవితేజకు నికార్సిన కంబ్యాక్ మూవీగా నిలుస్తుంది అంటున్న క్రాక్ మూవీ అనుకున్నట్లుగానే అల్టిమేట్ రీచ్ ను సొంతం చేసుకోగా లైక్స్ కూడా 2,50,000 మార్కును అందుకుని రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది. ఇక జనవరి 9న సినిమా రిలీజ్ కాబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. బాక్సాఫీస్ దగ్గర రవితేజ ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇక సినిమా సాధించే ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు, థియేటర్స్ కౌంట్ అన్ని కూడా త్వర త్వరగా రాబోతున్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా వచ్చిన వెంటనే వీడియో అప్డేట్ చేస్తాం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.